హే గైస్, ఇక్కడ మీరు పాయింటీ కోనికల్ హ్యాట్ని ధరించిన ఈ వ్యక్తిని చూడవచ్చు. ఇక్కడ అతని జుట్టు ఎలా ముగుస్తుందో మీరు స్పష్టంగా చూడవచ్చు. మరియు అతను పొడవైన కోనికల్ హ్యాట్ని ధరించాడు. ఇది ప్రాచీన సుమేరియ నాగరికత నుండి అనునాకి దేవతల యొక్క క్లాసిక్ సింబల్. కానీ ఈ చెక్కడం ఇండోనేషియాలో కనుగొనబడింది. ఇది 5,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఈ ఆలయం పేరు చెండికలసన్. ఇది సుమారు 1250 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ మీరు కోనికల్ షేప్ హ్యాట్స్లతో ఉన్న ఈ బొమ్మల యొక్క మరిన్ని చక్రాలను చూడవచ్చు. కానీ వారి పక్కనే ఉన్న ఈ చక్రాన్ని చూడండి. ఇది వెంటనే మనకు పురాతన ఆస్ట్రోనాట్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే దీని తలపై గుండ్రని ట్రాన్స్పరెంట్ హెల్మెట్ను అటాచ్ చేసి ఉంది. ఇది మోడర్న్ డే ఆస్ట్రోనాట్ లాగానే కనిపిస్తుంది. ఈ రోజు ఉన్న ఒక ఆస్ట్రోనాట్ ఒక వైజర్తో అటాచ్ చేయబడతారు. మీరు వివిధ సూట్లలో వ్యక్తులను చూసినట్లయితే మనం ఖచ్చితంగా ఈ చక్రం లాంటి వివరాలను చూడవచ్చు. ఈ వ్యక్తి లోపల తలపాగ ధరించడం మరియు బయట సూట్తో కూడిన ఒక పెద్ద హెల్మెట్ను ధరించడం మీరు చూడవచ్చు. అతను వేరే గ్రహం నుండి వచ్చిన పురాతన ఆస్ట్రోనాట. ఇక్కడ క్రేజీగా ఉండే మరో డీటెయిల్ కూడా ఉంది. మీరు ఈ ఇయరింగ్ను చూడగలరా? ఫస్ట్ చూడగానే నేను కూడా ఇది ఇయరింగ్ అనే అనుకున్నాను. కానీ మీరు మరొక వైపు చూస్తే అక్కడ ఇయరింగ్ లేదు చూడండి. కాబట్టి ఇది వేరే ఏదో అయి ఉండాలి. అండ్ ఆయన చేతిలో పట్టుకున్న ఆయుధాన్ని చూడండి. ఇది యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ లేదా లేజర్ గన్ని పోలి ఉంటుంది. మనం అడ్వాన్స్డ్ వెపన్స్తో ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ని చూస్తున్నామా? ఈ కోనికల్ హ్యాట్తో ఉన్న బొమ్మకు తిరిగి వెళ్దాం. ఈ వ్యక్తి ఏం పట్టుకున్నాడు చూడండి. అదేంటి? అతను తన చెవికి ఒక విచిత్రమైన పరికరాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇది కోనికల్ రిసీవర్ లాంటి ఒక రకమైన పరికరం. ప్రజలు పాత టెలిఫోన్లను ఉపయోగించినట్లే ఉంది. అండ్ మరింత ఫ్యాన్సీ ఏంటంటే దానికి కనెక్ట్ చేయబడిన మందపాటి మూసివేసే త్రాడు ఉన్నట్లు కనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ ఎక్స్పర్ట్లు దీనిని తామర పువ్వుగా కొట్టిపారడానికి ప్రయత్నించారు. కానీ అదే గుడిలో తామర పువ్వులను శిల్పులు ఎలా చెక్కారో నేను మీకు చూపిస్తాను. ఈ గుడిలో తామర పువ్వులను ఇలా చూపించారు. ఈ వ్యక్తి పట్టుకున్నది ఖచ్చితంగా వేరే ఏదో అయి ఉంటుంది. కానీ అదేంటి? నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను. పురాతన ఈజిప్షియన్ దేవుళ్ళు కూడా ఇలాంటి కోనికల్ షేప్ డివైస్లను కలిగి ఉన్నట్లు చూపబడిన కొన్ని ఫోటోలను నేను కనుగొన్నాను. ఇది మోడర్న్ డే మైక్రోఫోన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. కానీ నేను ఈ రెండు పిక్చర్లను అథెంటికేట్ చేయలేకపోయాను. కానీ ఈ ఇండోనేషియా ఆలయం మనం చూస్తున్నది ఖచ్చితంగా అదే పరికరాన్ని గుర్తు చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అనునాకిను కూడా ఖచ్చితమైన డీటెయిల్స్తో చూపించారు. వాటిని సాధారణంగా కోనికల్ హ్యాట్లతో చూపించారు. దీనికి కారణం ఏంటని తెలియదు. కానీ వాటిని ఎలాంగేటెడ్ కోనికల్ హ్యాట్స్లతో మళ్ళీ మళ్ళీ చూపించారు. ఆపై వారు అనేక విచిత్రమైన వస్తువులు మరియు ఆయుధాలను పట్టుకుని చూపించారు. కానీ అనునాకి యొక్క క్లాసిక్ ఐకానోగ్రఫీని ఈ చక్రంలో చూడవచ్చు. కొన్ని కారణాల వల్ల వారు తమ చేతులను చాచి ఈ రహస్యమైన కోనికల్ ఆబ్జెక్ట్ను ప్రదర్శిస్తారు. ఇది పైన్ కోన లేదా ఇది ఒక రకమైన కోనికల్ డివైసా? దీని అర్థం మనకు పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ సుమేరియన్ శిల్పాలలో ఈ ఐకానోగ్రఫీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. ఇక్కడ మీరు ఒక అనునాకిని చూడవచ్చు. అదే గడ్డం మరియు మీసాలతో కోనికల్ ఆబ్జెక్ట్ను పట్టుకున్నారు. అది తప్ప ఈ చక్రం 5,000 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ఇండోనేషియా ఆలయంలో కూడా ఉంది. కానీ ఒక చక్రం బట్టి మనం ఏం చెప్పలేము కదా. మినహాయింపులను ఉదాహరణలుగా మనం ఉపయోగించలేము. సో నేను ఈ చుట్టూ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ పురాతన ఆలయంలో అదే వర్ణనను పదే పదే నేను కనిపెడుతున్నాను. ఇది కేవలం కోయిన్సెన్సా లేదా ఇండోనేషియాలో అనునాకి యొక్క ఉనికి ఉందా? ఈ అనునాకిని అనేక 1,000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన పురాతన జాతిగా పరిగణిస్తారు. వారు మానవులను నాగరికతగా తీర్చిదిద్దిన ఘనత మరియు సుమేరియన్ నాగరికతలో ప్రస్తావించబడ్డారు. ఇది ఇప్పుడు ఆధునిక అరబ్ దేశాలలో ఉంది. అలాంటి జాతి నిజంగా ఉందా? అనునాకి రక్త సంబంధం మనుషులతో కలిసిపోయి ఇండోనేషియా వరకు విస్తరించిందా? చండికలసన్ ఆలయంలో ఈ శిల్పాలు నిజంగా అనునాకి కనిపిస్తాయా? ఈ సెంట్రల్ ఛాంబర్లో మీరు ఈ చక్రాన్ని చూడవచ్చు. మీరు మధ్యలో ఉన్న ఈ సర్కిల్ను చూడవచ్చు. అలానే దాని చుట్టూ బయట
చుట్టుకొల తప్పి అటాచ్ చేసి ఉన్న ఈ చిన్న చిన్న త్రిభుజాలను కూడా మీరు చూడవచ్చు. ఇది సూర్యుని యొక్క క్లాసిక్ అనునాకి సింబల్. మీరు చూస్తున్నది బహుశా సూర్యుని యొక్క పురాతన శిల్పం, అండ్ ఇది అనునాకి ఐకానోగ్రఫీకి చెందినది. మానవులందరూ సూర్యుడిని ఇలా చూపించడం సహజమే అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది నిజం కాదు. ఉదాహరణకు ఈజిప్టియన్లు సూర్యుడిని ఈ విధంగా చిత్రీకరించారు, కానీ చండి కలసాన్ ఆలయంలో సూర్యుని యొక్క ఖచ్చితమైన ప్రతిమను మనం చూడవచ్చు. ఇటువైపు మాత్రమే కాదు, నేను బలిపీఠం యొక్క అవతలి వైపు కూడా చెక్ చేసినప్పుడు నేను అదే వివరాలను చూడగలిగాను. ఐకనోగ్రఫీ అనునాకికి ఇలా సిమిలర్గా ఉంటుంది. ఈ ఆలయం యొక్క మూలం రహస్యంగా కప్పబడి ఉంది. ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు ఇప్పటికీ ఇలాంటి ఒక ఆలయాన్ని ఎందుకు నిర్మించారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా కాలంగా ఎక్స్పర్ట్లు మరియు విజిటర్లు ఇది బుద్ధునికి అంకితం చేయబడిన ఆలయమని భావించారు, ఎందుకంటే మీరు బుద్ధుని శిల్పాల సమూహాన్ని చూస్తారు. అలానే మీరు బౌద్ధ చిహ్నాలైన స్థూపాలను కూడా చూడవచ్చు. అప్పుడు వారు ఆలయానికి సమీపంలో ఒక పురాతన శాసనాన్ని కనిపెట్టారు. అది పూర్తిగా తలక్రిందులుగా మారింది. ఈ శాసనం దేవాలయం పేరు తారాభవనం. తార అంటే ఇల్లు అని, బుద్ధుడు కాదని పేర్కొంది. ఈ తార ఒక రహస్యమైన స్త్రీ దేవత, మరియు బౌద్ధ గ్రంథాలలో మాత్రమే కాకుండా ఆమె హిందూ గ్రంథాలలో కూడా అనేక రూపాలలో కనిపిస్తుంది. దైవల రూపంతో మరియు కింద సింహంతో చిత్రీకరించబడిన భయంకరమైన రూపంతో కనిపిస్తుంది. కానీ మరింత విచిత్రం ఏంటంటే, తార పురాతన గ్రీకు గ్రంథాలలో మాత్రమే ప్రస్తావించబడలేదు. అండ్ సుమేర్ నుండి వచ్చిన ఈ దేవత ఇష్టాను చూడండి, ఈమె కింద సింహంతో భుజాలపై ఆయుధాల సమూహంతో చూపబడింది. ఈమె హిందూ మరియు బౌద్ధ దేవత అయిన తారాకు అసాధారణమైన సారూప్యతగా ఉంది. కానీ ఆమె పక్కనే ఉన్న ఈ సూర్యుణ్ణి మర్చిపోవద్దు. ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత చుట్టూ అటాచ్ చేసి ఉన్న త్రిభుజాలను కలిగి ఉంది చూడండి. ఈ ఆలయంలో మనకు కనిపించేది ఇదే. ఇండోనేషియా యొక్క ఆర్కియాలజీ ఖచ్చితంగా ఈ ఆడ్ డీటెయిల్స్ ను అర్థం చేసుకుని ఉండుంటుంది, ఎందుకంటే మీరు ఈ ఫలకాన్ని చూడవచ్చు. ఇది ఈ ఆలయం మొత్తం ప్రాంతంలో ప్రత్యేకమైనది. అలానే ఇది ఇతర ఇండోనేషియా దేవాలయాలకు సరిపోదని పేర్కొంది. ఆర్కియాలజిస్టులు కూడా ఈ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి ఆలయాలలో ఇది ఒకటి అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ఈ నిర్మాణం 777లో ప్రారంభమైనదని కూడా చెప్పారు. సో మెయిన్ స్ట్రీమ్ అకౌంట్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఆలయం సుమారు 1250 సంవత్సరాల పురాతనమైనదని తెలుస్తుంది. ఇది ఇప్పటికీ చాలా పురాతనమైనది. కానీ ఈ ఆలయం చాలా పాతకాలంలో నిర్మించబడిందా? ఇక్కడ మనం బుద్ధుడిని కూర్చున్న పొజిషన్ లో చూస్తున్నాము, కానీ అది నా దృష్టిని ఆకర్షించలేదు. పైన కుడివైపున ఉన్న మూలలో ఫోకస్ పెట్టండి. అది ఏంటి? ఇది పొడవాటి మందపాటి సూటిగా ఉండే ముఖం మరియు పొడవాటి మందపాటి బలిష్టమైన తోకను కలిగి ఉంటుంది. అది ఏంటని నేను మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ డైనోసార్ గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. ఇది చూడడానికి డైనోసార్ను పోలి ఉంది కదా. ఇది పక్షి కాకూడదు, ఎందుకంటే దీన్ని 2 కంటే ఎక్కువ కాళ్లతో చూపించారు. అండ్ ఇది నోటిలో ఏదో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ చెక్కడం క్షీణించింది, కాబట్టి అది ఏంటని మనం ఖచ్చితంగా కనిపెట్టలేము. కానీ అది ఈరోజు మనం చూసే ఏ పక్షి లేదా జంతువును పోలి ఉండదు. ఇది డైనోసరా? ఈ ఆలయమంతా ఒకప్పుడు వజ్రలేప అనే వజ్రాల ప్లాస్టర్తో కప్పబడి ఉండేదని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఈ ప్లాస్టర్ యొక్క ఖచ్చితమైన కూర్పు మరియు వారు వజ్రాలను ఉపయోగించి ఈ ప్లాస్టర్ను ఎలా తయారు చేశారో మనకు తెలియదు. కానీ మీరు ఆలయం గోడలపై కొన్నిటిపై దీని యొక్క జాడలను చూడవచ్చు. చూడండి, మీరు ఈ డైమండ్ ప్లాస్టర్ యొక్క కొన్ని జాడలను చూడవచ్చు, మరియు మీరు ఈ మెరిసే మచ్చలను కూడా చూడవచ్చు. అవి బంగారం జాడలా? ఈ ప్లాస్టర్పై మనకు ఇలాంటి బంగారు మచ్చలు ఎందుకు కనిపిస్తున్నాయి? జకరియా సిచ్చిన్ అనే ఒక రచయిత బంగారాన్ని పొందేందుకు అనునాకి వాళ్ళు భూమిపైకి వచ్చారని రాశారు. అండ్ వారు భూమి నుండి బంగారాన్ని తవ్వడానికి మనుషులను కూడా ఉపయోగించారు.
ఇక్కడ క్లాసిక్ అనునాకి దేవుడు ఇష్టార్ ఎకే తారా ఒక కుండ పట్టుకుని ఉన్నట్లు చూపబడింది. ఈ ఐకనోగ్రాఫీ బంగారు ఉనికిని మాత్రమే కాకుండా సమృద్ధి మరియు సంపదను కూడా సూచిస్తుంది. ఈ ఆలయంలో ప్రధాన బలిపీఠంలో ఈ రాతి కుండను మనం చూడవచ్చు. ఇటువంటి కుండలు పురాతన బౌద్ధ మరియు హిందూ ప్రదేశాలలో చెక్కబడతాయి. వాటిని కుంభం అని పిలుస్తారు. అండ్ ఈ ఆలయం అంతటా ఇటువంటి కుండల చెక్కడాన్ని మనం చూడవచ్చు. ఇది కేవలం కోయిన్సెన్సా లేదా ఈ పురాతన నాగరికతలు ఒకదానితో ఒకటి ఇంత కనెక్ట్ అయి ఉన్నాయా? సో ఈ బొమ్మలను కోనికల్ హ్యాట్స్ తో ఎందుకు చూస్తున్నాము? ఇతను మందపాటి తీగతో కూడిన ఈ వింత పరికరాన్ని ఎందుకు పట్టుకున్నాడు? ఇతను పురాతన కాలం నాటి ఆస్ట్రోనాటా. ఈ గడ్డం కలిగిన బొమ్మలు చేతులు చాచి అనునాకిలాగా ఈ పైన్ కోన్లను ప్రదర్శించడం మనం ఎందుకు చూస్తున్నాము? పురాతన కాలంలో ఇండోనేషియా మరియు సుమేర్ మధ్య సంబంధం ఉందా? ఈ ఆలయంలో చెక్కబడిన సూర్యుని చిహ్నాన్ని మనం ఎందుకు చూస్తున్నాము? ఇండోనేషియాలో తారాకు అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఇదే ఎందుకు? ఆమె అనునాకి దేవుడు ఇష్టార్తో కనెక్ట్ అయిందా? ఈ గుడిపై డైనోసార్ చెక్కబడి ఉండడం ఎందుకు చూస్తున్నాం? ఈ ఆలయం నిజంగా 1250 సంవత్సరాల నాటిదా లేక చాలా పురాతన కాలంలో నిర్మించబడిందా? ఈ ఆలయంలో బంగారం మరియు కుండల చెక్కడం గురించి ఏంటి? ఇవన్నీ కేవలం కోయిన్సెన్సా లేక ఇండోనేషియాలోని చెండి కలసన్ దేవాలయం అరుణాకి దేవులతో కనెక్ట్ అయి ఉందా? దయచేసి మీ ఆలోచనలను కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.